నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో ఈ నెల 9న జరగనున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి విధులు నిర్వర్తించే ఎన్నికల సిబ్బందితో జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఎటువంటి సంఘటనలైనా జరిగితే పీఓలు ఏపీఓలు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. మండల ప్రత్యేక అధికారి ఎం మృదుల ఆధ్వర్యంలో మండల రిటర్నింగ్ అధికారి శ్రీరామ్మూర్తి, బోగోలు మండలం తహసీల్దార్ బాలమురళీకృష్ణ, 434 మంది సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ పోలింగ్ మెటీరియల్ తర్వాత పోలింగ్ సిబ్బంది వీళ్ళు బోగోలు మండలంలో ఆ మెటీరియల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుని సరిగా అన్ని మెటీరియల్ ఉన్నాయా చెక్ చేసుకుని ఈ పోలింగ్ స్టాఫ్ అందరూ కూడా వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. మన బోగోలు మండలంలో 16 పంచాయతీలు ఉన్నాయి. ఈ 16 పంచాయతీకి సంబంధించి ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా పోలింగ్ సిబ్బందులు ఏర్పాటు చేయడం జరిగింది. పీఓలు ఏపీఓలు అదేవిధంగా అక్కడ ఉన్న ఓటును లెక్కన పెట్టుకొని వాళ్ళు 2 మంది సిబ్బంది ఉంటారా, పీఓతో పాటు ముగ్గురు ఉంటారా నిర్ణయించడం జరుగుతుంది. ఈ పోలింగ్ స్టాఫ్ అందరూ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు మెటీరియల్స్ ఇప్పుడు వాళ్ళు కలెక్ట్ చేసుకొని అన్ని మెటీరియల్స్ వాళ్ళకి ఉన్నాయా లేదా అన్ని చెక్లిస్ట్ ద్వారా చెక్ చేసుకొని వాళ్ళకు కేటాయించిన బస్సుల ద్వారా వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఈ ఎన్నికలు ప్రశాంతంగా చాలా ఫేర్గా ట్రాన్స్పరెంట్గా నిలపడానికి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ చేస్తూ ఉన్నది. తప్పనిసరిగా ఈ పంచాయతీ ఎలక్షన్స్ చాలా ట్రాన్స్పరెంట్గా ఫేర్గా జరుగుతుందని నమ్ముతున్నాను.